పదిహేను గ్రూపుల కింద ఏర్పడి 30 మంది ఏర్పడినట్లయితే ఒక వన్ వన్ వికాస యోజన కేంద్రం మనం ఈ బొడ్లంక గ్రామంలో ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి ఆ సెంటర్ కి గవర్నమెంట్ తరఫున 15 లక్షల రూపాయలు ట్రైనింగ్లకు అయితేమి, మీరు చిన్న చిన్న యూనిట్లు మిషనరీ కొనుక్కోవడానికి అయితేమి ఏర్పాటు చేస్తారు. అది ఏంటంటే సపోజ్ ఉదాహరణకి ఈ ప్రాంతం అంతా కూడా మనకు కొండ సీకూర్లు ఎక్కువగా దొరుకుతాయి. ఈరోజు మార్కెట్ లో కొండ సీకూర్లు తెలుసు కదా మీకు, ఇంచుమించు 60 రూపాయలు పైబడి ఉంది. కానీ మనకి ఇక్కడ దళారులు 30 రూపాయలు కొనుగోలు చేసి బయట మార్కెట్ చేసుకుని వాళ్ళు లాభం పొందడం జరుగుతుంది. అలాగే సీతాకాయ, అలాగే కుంకుళ్ళు, అలాగే అంటే మనకి ఇక్కడ లోకల్ గా పండే పంటలే మన దగ్గర నుంచి వాళ్ళు కొనుగోలు చేసి వాళ్ళు తీసుకెళ్లి ఎక్కువ మార్కెట్ చేసుకోవడం జరుగుతుంది. అదే ఇక్కడ మనం ఒక కేంద్రం మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే